వెల్కమ్ టు జేపీ న్యూస్. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణాపై పోలీసులు అవగాహన కార్యక్రమం పాల్గొన్న మహేశ్వరం పోలీస్ డివిజన్ ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ డివిజన్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి షాహీన్ నగర్ లోని టీఎంజే ఫంక్షన్ హాల్లో బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీ కమిటీ మత పెద్దలు పశువుల వ్యాపారస్తులతో మంగళవారం సాయంత్రం బాలాపూర్ రాణా ఇన్స్పెక్టర్ టి భూపతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం పోలీస్ డివిజన్ ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని రాబోయే బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని జంతు రవాణాపై పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం జల్పల్లి మున్సిపాలిటీ మేనేజర్ సుదర్శన్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగలో కుర్బానీ ఇచ్చిన జంతు వ్యర్థాలను రోడ్డుపై కాకుండా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో వేసి సులభంగా రవాణాలు తరలించడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ టానా పోలీసులు, వివిధ పార్టీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. क्योंकि अभी जैसा बता रहे रोडों पे थोड़ा वाटर लाइन का जो काम चल रहा है उस वजह से थोड़ा ट्राफिक जाम हो गया ऐसा महसूस हो रहा है, लेकिन ऐसा नहीं है वो लाइन का काम का तो ये महसूस भी नहीं हो रहा था. सो अच्छा है, सो पीसफुल तरीके से यहाँ पर ऐसा कोई कभी गड़बड़ हुई नहीं, कभी ऐसा कुछ फिंगर नहीं सब, क्योंकि हमारे तमाम काउंसलर्स हमारे जितने भी यहाँ के बड़े जिम्मेदार हैं इंचार्ज रहे थे वो लोग सुन लोग क्योंकि कहीं
ఈరోజు మన బాలాపూర్ పిఎస్ పరిధిలో ఈ వచ్చే బక్రీద్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన ఎవరైతే కాలనీ పెద్దలు ఉన్నారో వాళ్ళతో మరియు ఇక్కడ కాలనీ పీపుల్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మైత్రి సమావేశంలో అందరు కార్పొరేటర్లు, తర్వాత మన వివిధ పార్టీల నాయకులు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా పోలీసు డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము కోరేది ఏంటంటే, ఇక్కడ మెయిన్ రోడ్లపైన ఏదైతే ఈ అనిమల్స్ తీసుకొచ్చి రోడ్లపైన ఉంచుతున్నారో అది కొంచెము రోడ్ల మీద వచ్చిపోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగిస్తుంది, అంతేకాకుండా మిగతా చుట్టుపక్కల షాప్స్ వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి లోపలికి ఉంచి వాళ్ళు ఎవరైనా ఉండి రోడ్ పైన ఉండి వాళ్ళని అది అమ్ముకునేటట్టు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము ఒకటి. రెండోది, ఈ ట్రాన్స్పోర్టేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు వాళ్ళని అనిమల్స్ని తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు అనిమల్స్ రూల్స్ అని కొన్ని ఉన్నాయి, వాటిని పాటించకుండా వెటర్నరీ డాక్టర్స్ యొక్క సర్టిఫికేట్ లేకుండా, తర్వాత ఎక్కడ మనము పర్చేజ్ చేసామో వాటి సర్టిఫికేట్ లేకుండా మనము వెహికల్స్లో తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి టైంలో పోలీస్ చెక్ చేసినప్పుడు వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ ఎనిమల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దానికి వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఉందా లేదా, దానికి సంబంధించి ఎక్కడ పర్చేజ్ చేశారా చిట్టి ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మనము ఒకసారి లాను కూడా మనం దానికి అనుగుణంగా చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చేసుకోవచ్చు. ఎక్కువ శాతము ఈ చిన్న చిన్న దాంట్లలో ఎక్కువ ఒక డిసిఎంలో ఒక 20-30 పెట్టి వాటిని అది దానికి రూల్స్కు విరుద్ధం. కాబట్టి అట్లా కాకుండా ఒక రూల్స్కు విరుద్ధంగా కాకుండా మనము తీసుకొచ్చి చేస్తే అది బక్రీద్లో ఈ కుర్బానీ ఇవ్వడం కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని పాటించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మరి వ్యక్తి చూస్తాం.